మనుష్య యజ్ఞం అంటే అతిథిని పిలువు నువ్వు ప్రయత్నపూర్వకంగా పిలిచి పెట్టు అనుకోకుండా సమయానికి వచ్చిన వాడికి కూడా ఏదో పెట్టు కా పండు పెట్టాలి ఓ కాయ పెట్టాలి కుళ్ళిపోయే వరకు దాచేసి కుళ్ళిపోయాక కుళ్ళిపోయాయని విసిరీయు నవనవలాడుతుండగా నువ్వు ఎలా తింటున్నావో అలా నలుగురికి ఇచ్చి వాళ్ళని తినడానికి అవకాశం ఇవి అంతేకాని నేనే తినాలని దాచుకోకు కాబట్టి మనుష్య యజ్ఞం చెయ్యి భూతయజ్ఞం చెయ్యి శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఎక్కడుంటుందంటే నువ్వు ఆచారమునందు ఏది పాటించడం సాధ్యం కాదో అది నువ్వు ఏమైపోయినా నాకు అనవసరం నువ్వు పాటించని అనదు వేదం ఒక గృహస్థుకి ఇవి తప్పవు హింస కాబట్టి ఆ దోషం నీకు లేదు రెండు పనులు చేయి దోషం పోయి నీవు చేసిన పనుల వలన కొన్ని ప్రాణులు మరణించాయి ఇంకో పది ప్రాణులు బ్రతకడానికి పట్టుకెళ్ళి కాస్త అన్నం పెట్టు నువ్వు చేసిన పని వలన ఇల్లు కడుక్కున్నావు కొన్ని ప్రాణులు చచ్చిపోయి కంటికి కనపడనివి కాసిన నీళ్లు బయట పెట్టి నాలుగు ప్రాణులకు ఇయ్యి ఓ చలివేంద్రం పెడుతుంటే ఆర్థిక సహాయం చెయ్యి ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి సాధ్యం కాని ఆచారం చెప్పదు ఇంట్లో ఒక నిండు గర్భిణి ఉంది ఇంట్లో ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఎవరో అతిథిని మీరు భోజనానికి పిలిచారు ఆయన ఒంటి గంటగా భోజనాన్ని చేస్తానమ్మా నాకు అది అలవాటు అన్నాడు ఆమె నిండు గర్భిణి ఇప్పుడు ఆయన వచ్చి తిని వెళ్ళిన తరువాత ఉచ్చిష్టం మాత్రమే తినాలని కోటేశ్వరరావు ఉపన్యాసంలో చెప్పాడండి ఆమె కళ్ళు తిరిగి పడిపోయినా పెట్టనని అనరాదు గర్భిణికి పెట్టి ఈ వచ్చినటువంటి అతిథికి పెట్టినా మీరేం దోషం చేసినట్టు కాదు ఒక పరమ వృద్ధుడు ఇంట్లో ఉన్నాడు రోగంతో బాధపడుతున్నవాడు ఉన్నాడు వాళ్ళకి పెట్టేసి అతిథికి పెట్టినా దోషం రాలేదు ఒక్క పితృకార్యం వినా దోషం రాలేదు అప్పుడు వేరు వంట చేసి వాళ్ళకి పెడతారు కాబట్టి ఏది సాధ్యం కాదో దాన్ని శాస్త్రం పాటించమని చెప్పదు సరిగా చదవకుండా విమర్శ చేయకూడదు ఎప్పుడూ కూడా సమాజము యొక్క అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది సాధ్యము కానే కాదన్న మాటని ఎప్పుడూ చెప్పదు అందుకే మీరు చూడండి కులాచారం యాత్రాధర్మం దేశాచారం వీటన్నిటినీ శాస్త్రం అంగీకరిస్తుంది నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి నేను ఇందాక చెప్పినట్టుగా అన్నం తినాలి నేను ఇంట్లో లేను ఏదో ప్రయాణంలో ఉన్నాను నేను ఇవాళ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను రేపు సాయంకాలం ఈ పాటికి నేను నెల్లూరులో ప్రసంగం చేస్తూ ఉంటాను అంటే ప్రయాణంలో వెళ్ళాలా వద్దా మరి శరీరాన్ని పోషించాలా వద్దా శరీరాన్ని పోషించాలంటే రేపు నేను ఇంట్లో తిన్నట్టు ఎలా తినగలను యాత్రాధర్మం మినహాయింపులు ఇస్తుంది శాస్త్రం నువ్వు ఇన్ని నియమాలు పాటించక్కర్లేదు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని పాటించగలవో పాటించు చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదా చేతులు కడుక్కోవడం మానేకు ఇంతకన్నా స్వచ్ఛ భారత్ ఏముంటుందండి అసలు ప్రపంచంలో చేతులు కడుక్కొని బొటన వేళ్ళు కడుక్కో చాలు కాలి బొటన వేళ్ల మీద నీళ్లు పోసుకో పోసుకుని తిను తినేటప్పుడు భగవన్నామని చెప్తూ మౌనంగా తిను తినేటప్పుడు సాత్వికమైనటువంటి పదార్థాన్ని ఏ పాలు పళ్ళు ఇటువంటి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయి తప్ప నువ్వు ఏమైపో నాకు అనవసరం నువ్వు ఇలాగే తిను అని అందం యాత్రాధర్మం మినహాయింపిస్తుంది ఒక అతిథిని పిలిచావు ఇస్తుంది ఒక అభ్యాగతిని పిలిచావు మినహాయింపులుస్తుంది ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఉన్నాడు గిరిజనులు ఉంటారు ఎక్కడో కొండ కోణంలో ఉంటారు వాళ్ళు వాళ్ళని పట్టుకెళ్ళి వేదం ఇలా అనుకోండి అసలు వేదం అంటే పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది అందులో ఉన్న మంత్రభాగం గురించి చెప్పినవి ఇలాగే ఉండాలంటే ఎలా ఉండగలడు శాస్త్రం కులాచారం దేశాచారం వాళ్ళ ఆచారమునందు వేలు పెట్టి వాళ్ళ మనసు బాధ పెట్టి ప్రవర్తించవద్దు వాళ్ళు ఎలా పాటించి సంతోషంగా ఉన్నారో వాళ్ళని అలా ఉండని